సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సంతగడ్డపై శ్రీలంకతో జరిగిన T20 సిరీస్ నుంచి తనకు తానుగా తప్పుకొని ప్రస్తుతం విరామంలో ఉన్న విరాట్ కోహ్లీ మార్చి 4 నుంచి మొహాలీ వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్ట్ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ మ్యాచ్ విరాట్ కోహ్లీ కెరీర్లో 100వ టెస్ట్ మ్యాచ్ కావడం విశేషం. కోహ్లీకి చిరస్మరణీయంగా నిలిచే ఈ మ్యాచ్ కోసం 50% మంది ప్రేక్షకులను అనుమతించాలని బీసీసీఐ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కోహ్లీ 100వ టెస్ట్ మ్యాచ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఓ కార్యక్రమం ఈ అంశంపై గంగూలీ మాట్లాడుతూ, విరాట్ కోహ్లీ ఓ అద్భుతమైన ఆటగాడు, అనతి కాలంలోనే ఇంతటి గొప్ప స్థానానికి చేరుకోవడం చాలా సంతోషంగా ఉంది. బీసీసీఐ ప్రెసిడెంట్గా అలాగే భారత జట్టుకు 113 టెస్టు మ్యాచుల్లో ప్రాతినిధ్యం వహించిన మాజీ సారథిగా అతని భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక మొహాలీ టెస్టులో కోహ్లీ తప్పక సెంచరీ చేస్తాడు. ప్రస్తుత తరంలో సెంచరీలు ఎలా చేయాలో కోహ్లీ ఒక్కడికి మాత్రమే బాగా తెలుసు. అందుకే ఇప్పటి వరకు 70 సెంచరీలు చేశాడు. మొహాలీ టెస్టుతో కోహ్లీ మళ్లీ సెంచరీలు చేయడం ప్రారంభిస్తాడు అని గంగూలీ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే ఊహించని రీతిలో టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ ఒక బ్యాటర్గా మాత్రమే జట్టులో కొనసాగుతున్నాడు. ఇప్పుడు టీమిండియా వన్డే T20 టెస్ట్ కెప్టెన్గా రోహిత్ శర్మ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.